తెలంగాణ ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. యూత్లోని అసంతృప్తిని తొలగించేందుకు గులాబీ పార్టీ నడుం బిగించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూత్తో భేటీ అవుతున్నారు. గులాబీ పార్టీ మీద కోపంగా ఉన్న యూత్ను ఆకట్టుకోవడానికి పార్టీ యువనేత అమలు చేస్తున్న ప్లాన్ ఏంటి? యువత ఓట్లు సాధించడానికి అసలు బీఆర్ఎస్ ప్రయోగించబోతున్న అస్త్రం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల ముఖ్య నేతలంతా బిజీ బిజీగా ఉన్నారు. మూడోసారి అధికారం కోసం గులాబీ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, కొత్త ప్రాజెక్టులను నిర్మించింది. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలపైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపించిన వేళ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 7.5 ఏళ్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కేసీఆర్ సర్కార్. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో పారదర్శకత పాటించకపోవడంతో గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు రద్దయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నియామకాలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ 9 ఏళ్ల కాలంలో 100,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమదేనని చెబుతున్న గులాబీ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఖచ్చితంగా భరోసా కల్పిస్తామని చెబుతోంది. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లకు నెలవైన అశోక్ నగర్లో నిరుద్యోగులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలపై వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, ఎన్నికలు పూర్తి కాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీన ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ సాధిస్తుందని, మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు కోచింగ్ సెంటర్లో ఉన్న అశోక్ నగర్కు తాను వచ్చి ప్రతి ఒక్క నిరుద్యోగితో మాట్లాడతానని, ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత పాటించేలా ఈ బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ నిరుద్యోగులకు చెప్పారు. గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య కూడా పెంచి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ప్రభుత్వంలో నిరుద్యోగులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్పై ఒక ట్వీట్ చేశారు. ఐటీ హబ్లో కాకుండా అశోక్ నగర్కు వెళ్లి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి కేటీఆర్కు సూచించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా నిన్న అశోక్ నగర్లో ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిరుద్యోగుల నుంచి గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తుండటం, యూత్లో వ్యతిరేకత కనిపిస్తుండటంతో కేటీఆర్ ప్రత్యేకంగా నిరుద్యోగులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల సమావేశాల్లో కేటీఆర్ నిరంతరాయంగా పాల్గొంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. అందులో భాగంగానే నిరుద్యోగులతో భేటీ నిర్వహించి యూత్ ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళిక రచించారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాగానే ముందుగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.